రైతు సోదరులందరికి నమస్కారం. ముందుగా ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే జాతి కోళ్ళ పెంపకం చేపట్టే వాళ్ళు కోళ్ళ ఫార్మ్స్ కావచ్చు, కోళ్ళ గాబులు కావచ్చు, కోళ్ళు తిరిగే ఏరియా కావచ్చు, ఈ ఏరియాలో అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసి కోడిపేలు అలాగే దోమలు ఈగలు ఇవన్నీ కోళ్ళ పెంపకం చేపట్టే ప్రతి ఒక్క ఫామ్ మేనేజ్ చేసే ప్రతి ఒక్క పర్సన్ ఫేస్ చేస్తున్నారు. సో ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా దానికి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి నేను ఎక్స్పెరిమెంట్ చేసి దానికి ఒక క్లియర్ క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ వీడియోలో చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు మనం ఒక బకెట్లో వాటర్ తీసుకొని దాంట్లో పసుపు కొమ్ములు పసుపు వేయాలి. మనం షాపుల్లో కొనుక్కొచ్చేది కాదు, ఇప్పుడు ఇవి ఉంటాయి కదా కొమ్ములు పసుపు అంటే పసుపు కొమ్ములు ఉంటాయి, పసుపు కొమ్ములను ఆడిచ్చేసి తయారు చేస్తారు పసుపుని. ఆ పసుపు దగ్గర అక్కడికి వెళ్ళేసి ఒక 100 గ్రాములు 200 గ్రాములు ఎంతో కొంత పసుపు తెచ్చుకొని ఆ బకెట్లో ఎంత ఒక 2 స్పూన్స్ 2 టీ స్పూన్లు పసుపు వేసి దాంట్లో వేపాకులు ఒక దోసెడు వేపాకులు వేసి బాగా ఎక్కువగా మరిగించండి. బాగా వాటర్ అనేది బాగా మరిగిపోవాలి. మరిగిపోయేదాకా ఉంచి తర్వాత ఆ వాటర్ని తీసుకొచ్చి చల్లబడిన తర్వాత వాటర్ తీసుకొచ్చేసి కోళ్ళు తిరిగే ఏరియాలోనో లేకపోతే కోళ్ళు నైట్ టైం స్టే చేసే ఏరియానో లేకపోతే కోళ్ళు తినే ఫుడ్ మీద కానీ కోళ్ళు పొడుకునే తట్టలు జాబులు ఎక్కడైతే అక్కడ మొత్తం ఆ గన్నుతో మాత్రం స్ప్రే చేసుకోగలిగితే దాని ఉపయోగం ఎలాగుంటుందంటే ఏ పురుగు ఏ వ్యాధులు ఏ అంటువ్యాధులు కావచ్చు ఎటువంటి రోగాలు వ్యాప్తి చెందవు, అలాగే ఆ రోగాలని తగ్గిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ వాటర్ని కోళ్ళకి తాగి పెంచవచ్చు కూడా, ప్రాబ్లం ఏమీ ఉండదు. 100 to 1000% రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో పసుపు ఉంది కదా, పసుపు ఉంది ఎందుకంటే మనం వాటర్ని బాగా మరిగిచ్చేసాము, అలాగే వేపాకులు కూడా వేసాం కదా, అవన్నీ ఒక కషాయంలాగా తయారైపోతుంది. ఆ కషాయాన్ని తాగొచ్చు, అలాగే హ్యాండ్ శానిటైజర్, ఇప్పుడు శానిటైజర్స్ని మన పాకెట్స్లో పెట్టుకొని ఆఫీసులకు వెళ్ళటం లేకపోతే బయటకి ఏదైనా ఫార్మ్స్కి వెళ్ళటం బయట ఏదైనా ఏరియాలకు వెళ్ళటం అలా చేస్తూ ఉన్నాం కదా. సో ఆ హ్యాండ్ శానిటైజర్ వాడే బదులు ఈ వాటర్ని వాడుకోండి. వేడి నీళ్లు, వేపాకు, అలాగే పసుపు ఈ మూడు కలిపి మరిగించిన వాటర్ ఒక డబ్బాలో ఒక చిన్న డబ్బాలో పోసుకొని మీ పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోండి. దాన్ని హ్యాండ్ శానిటైజర్ చేతులు శుభ్రం చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు, ఓకేనా. అండ్ దాంతోపాటు దోమలు ఏగలు ఎక్కడైతే ఎక్కువ ఉంటే ఆ ఏరియాలో కూడా స్ప్రే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే సాలీళ్ళు ఉంటాయి, బూజు పెడతా ఉంటాయి ఫార్మ్స్ లోపల, సాలీళ్ళు బూజు పెడతా ఉంటాయి. సో అది తగ్గించుకోవడానికి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వేపాకు ఈ పసుపు ఈ వేడి నెల కషాయం అనేది ఫుడ్లో కూడా కలిపి పెట్టుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఇది యాంటీబయాటిక్ యాంటీవైరల్, ఓకేనా. దీంట్లో వైరస్లు బ్యాక్టీరియాలు ఇది స్ప్రే చేయటం వల్ల చనిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఆస్కారం కాదు, ఖచ్చితంగా చనిపోతాయి. 100 to 100% ఖచ్చితంగా చనిపోతాయి, ఓకేనా. ఈ వేపాకు అలాగే ఈ పసుపు ఏదైతే ఉందో ఇది దేవుడు మనకిచ్చిన మెడిసిన్స్. ఆ మెడిసిన్స్ మనం వదిలేసుకొని ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నాం. ఇంగ్లీష్ అన్నీ ఎవడో కంపెనీలు కూడా తయారు చేసి వేల రేట్లు పెట్టి మనం కొనుక్కోవాల్సి వస్తుంది. మన మెడిసిన్స్ మనం వాడుకుందాం, దానికి మించిన ఉపయోగం ఉంటుంది. మన ఆర్గానిక్ మెడిసిన్, మన తెలుగు మెడిసిన్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుకోవటం వల్ల 1000 to 1000% మనకి పాజిటివ్గా రిజల్ట్ అయితే వస్తుంది, ఓకేనా. దయచేసి ఇదైతే పాటించండి. మనం మన ఆర్గానిక్ మందులు మనం కాపాడుకుందాం. ఇంగ్లీష్ మెడిసిన్ వాడొద్దు అని నేను చెప్పను, వాడండి. కానీ ఫస్ట్ వీటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మనం ఆ ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకోవడం కరెక్ట్ కాదు. సో ఇది వాడి తర్వాత అవి వాడండి, ఓకేనా. ఎందుకంటే ఈ తెలుగు మన ఆర్గానిక్ మెడిసిన్స్ వాడినంత ఉపయోగపడినంత కరెక్ట్గా ఇంగ్లీష్ మెడిసిన్స్ పనిచేయవండి. ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్స్లో అయితే మాత్రం డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఎందుకంటే డ్రాబ్యాక్స్ అంటే ఏంటంటే మెడిసిన్ ఏదైనా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడటం వల్ల కీళ్ళ నొప్పులు, జీర్ణక సంబంధిత వ్యాధులు, అలాగే మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు ఇలాంటివి సైడ్ ఎఫెక్ట్లు రావడానికి ఛాన్సులు ఉంటాయి, ఓకేనా. అలాగే గమనించండి, కంటిన్యూషన్గా ఇప్పుడు సపోజు ఇది ఉంది, మనకు షుగర్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు గమనించండి, మన ముసలాళ్ళకి ఇళ్ళల్లో ముసలాళ్ళు ఉంటారు కదా, వయసు పైబడిన వృద్ధులు, వాళ్ళకి ఏంటంటే షుగరు బీపీ ఇలాంటి ఎఫెక్ట్లు ఉంటాయి. అలా ఎఫెక్ట్లు ఉన్న వాళ్ళు కంటిన్యూషన్ ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి గమనించండి, అలా వేసుకున్న వాళ్ళకి కిడ్నీలు అన్నా డ్యామేజ్ అవుతాయి, లేకపోతే బాడీ పెయిన్స్ అంటే మా చేతి నొప్పులు, మోకాళ్ళు నొప్పులు, అండ్ మణికట్టు నొప్పులు, అండ్ ఇంకోటి ఏంటంటే నడు నొప్పులు, తొంటి నొప్పులు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్లు వస్తూ ఉంటాయి. అదే మన ఆర్గానిక్ మెడిసిన్లు వాడుకుంటే సైడ్ ఎఫెక్ట్లు లాంటివి రావు. దయచేసి ఇదైతే చెయ్యండి. కోళ్ళ పెంపకం చేపట్టే వాళ్ళైనా కానీ లేకపోతే ఇంట్లో అయినా కానీ ఇది చేసుకోండి. దాంతోపాటు ఆ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని
కోళ్ళకు పెట్టుకోవడం వల్ల జలుబు దగ్గు లాంటి జలుబులు తుమ్ములు అలాగే గొరకలు ఇలాంటివి రాకుండా ఉంటాయి. ముందు జాగ్రత్త, గొరకు వచ్చిన తర్వాత మనం మెడిసిన్ ఎన్ని మెడిసిన్ వాడుకున్న ఉపయోగం అయితే ఉండదు కాబట్టి చెప్తున్నాను, ఉపయోగించండి. దీనివల్ల అయితే మాత్రం చాలా ఎక్కువగా రిజల్ట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ అన్న అందరికీ. కొత్తగా మన ఛానల్ అయితే మాత్రం చాలామంది ఎక్కువగా చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే మీరు నేను ఏ వీడియో పెట్టినా అదనేది మీకు తొందరగా అందుతుంది. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే కుదిరితే మన వీడియో అనేది ఇంకొక 100 మందికి చేరాలి కాబట్టి లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా, ఇలా ఇంకా ఎన్నైనా ఇంకా మరిన్ని మరిన్ని ఇంకా చెప్తూ ఉంటాను. ఆర్గానిక్కి సంబంధించి, కోళ్ళకి సంబంధించి కావచ్చు, మన హ్యూమన్స్ సంబంధించి కావచ్చు, ఆర్గానిక్కి సంబంధించి అంటే ఆరోగ్య సంబంధితంగా ఇంగ్లీష్ మెడిసిన్లు వాడకుండా తెలుగు మెడిసిన్లు మనం ఎలా వాడుకోవాలో, దేనికి ఉపయోగపడదు అనే దాని గురించి కూడా క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను మన ఛానల్లో. అటువంటి విషయాలు అయితే కంటిన్యూషన్గా అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఒకరోజు అప్లోడ్ అవుతాను, నెక్స్ట్ డే అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఒకే పని మీద ఉండలేం కాబట్టి మనకి ఈరోజు ఒక పని ఉండొచ్చు, రేపు ఫ్రీ ఉండొచ్చు, ఎల్లుండి ఫ్రీగా ఉండొచ్చు. సో ఫ్రీగా ఉన్నప్పుడే కాకుండా మ్యాక్సిమం ప్రతిరోజు వీడియోస్ పెట్టి మీకు తెలియజేసే ప్రయత్నం అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. ఇది నా నుంచి అయితే మాత్రం నేను చెప్పగలిగే మాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకునేది, లైక్ చేసేది, నన్ను సపోర్ట్ చేసేది ఇక మీ బాధ్యత, చెప్పడం నా బాధ్యత, దాన్ని అందరికీ తెలియజేసేలాగా చేయటం మీ బాధ్యత. ఓకేనా, ఇప్పుడు అందరికీ తెలియజేసేలాగా చేయటం అంటే మీరు ఒక లైక్ కొట్టి కామెంట్ పెడితే చాలు. మీరు ఒక్కళ్ళు కామెంట్ పెట్టి ఒక లైక్ కొడితే అది 10 మందికి రీచ్ అవుతుంది. అలాగే ఒక 100 మందికి లైక్ కొట్టి కామెంట్ పెడితే అది 1000 మందికి రీచ్ అవుతుంది. 1000 మంది లైక్ కొట్టి కామెంట్ పెడితే 10,000 మందికి రీచ్ అవుతుంది. సో ఏదైనా మీ ఇష్టం, అంతా మీకే వదిలేస్తుందని చెప్పడం నా బాధ్యత, దాన్ని 100 మందికి చేరేలాగా చేయటం మీ బాధ్యత. థ్యాంక్ యూ అన్న అందరికీ.